తెలుగు సాహిత్యనందనం ఛానల్కి స్వాగతం మనం ఈరోజు చెప్పుకోబోయే అంశం తెలంగాణ పోటీ పరీక్షల కోసం చదవాల్సిన పుస్తకాలు తెలంగాణ తెలుగు పోటీ పరీక్షల ప్రత్యేకమైనటువంటి గ్రంథాల గురించి మనం తెలుసుకుందాం చాలామంది మిత్రులు అలాగే తెలుగు విద్యార్థులు అడిగే విషయం ఏంటంటే తెలంగాణ సాహిత్యానికి సంబంధించినటువంటి ఏ పుస్తకాలు చదివితే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది అయితే ఈ వీడియోలో వచ్చేసి నేను కేవలం తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన అంటే భాషాశాస్త్రం అని చెప్పేసి అలాగే ఆధునిక భాషా శాస్త్రం అని చెప్పేసి వ్యాకరణం అని చెప్పేసి ఇంకా చాలా విభాగాలు ఉంటాయి కదా తెలుగులో అలాంటివి కాకుండా తెలంగాణ సాహిత్యాన్ని కేవలం తెలంగాణ సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకాలను మాత్రమే దీంట్లో చెప్పడం అనేది జరుగుతుంది ఈ తెలంగాణ సాహిత్యానికి సంబంధించి డిఎల్ కానీ అనేక విషయాలను ఏ ఏ పుస్తకాలు దేనికి అక్కడ వస్తాయనే విషయాలని చెప్తాను ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను అలా చేస్తే మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ సాహిత్యాన్ని వచ్చేసి ముందుగా క్రింది విభాగాలుగా మనం క్రింది విభాగాలుగా విభాగాలుగా చేసుకుందాం ఒకటి తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర ఆధునిక సాహిత్య చరిత్ర కథా సాహిత్యం తెలంగాణ నవలా సాహిత్యం తెలంగాణ పాట తెలంగాణ విమర్శ తెలంగాణ భాష తెలంగాణ తెలుగు ప్రక్రియలు తెలంగాణ ఉద్యమ సాహిత్యం తెలంగాణ చరిత్ర సంస్కృతి ఈ సంబంధించినటువంటి పై విషయాలను చూస్తే ప్రతి ప్రతి విషయానికి వచ్చేసి ఏ ఏ సందర్భానికి ఏ ఏ పుస్తకాలు చదివితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ చర్చిద్దాం మొట్టమొదటగా తెలంగాణ ప్రాచీన సాహిత్యం తెలంగాణ ప్రాచీన సాహిత్యానికి సంబంధించి ఏ పుస్తకాలు చదివితే బాగుంటుందో చూద్దాం తెలంగాణ ప్రాచీన సాహిత్యానికి సంబంధించి ముంగిలి అని చెప్పేసి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పుస్తకం దీనిని మించినటువంటి పుస్తకం లేదండి తెలంగాణ ప్రాచీన సాహిత్యానికి సంబంధించినటువంటి చాలా పుస్తకాలు వచ్చాయి కానీ ఈ తెలంగాణ ప్రాచీన సాహిత్యాన్ని సమగ్రంగా విశ్లేషించిన పుస్తకం ఇది అండి అయితే దీంట్లో వచ్చేసి మీరు చూస్తే ఇక్కడ చూడండి ఆదిమ దీని విషయ సూచిక చూస్తే ఆదిమ యుగం అని శాతవాహన యుగం అని చెప్పేసి చాళుక్య యుగం అని చెప్పేసి అలాగే వచ్చేసి కాకతీయుల యుగం అని చెప్పేసి ఇంకా పద్మనాయకుల యుగం అని చెప్పేసి ఇలా విషయ సూచిక ఇవ్వడం అనేది జరిగింది కుతుబ్సాసి యుగం అని చెప్పేసి చాలామంది కవులను దాదాపు వచ్చేసి ఈ చూడండి ఈ పుస్తకం వచ్చేసి దాదాపు వెయ్యి పేజీలతో ఉన్నదండి దాదాపు వెయ్యి పేజీలతో ఈ పుస్తకం ఏడు వందల పేజీలతోని ఎనిమిది వందల పేజీల దాకా ఉన్నదండి ఎనిమిది వందల పేజీలతో ఉన్నటువంటి ఈ పుస్తకంలో అయితే ఈ పుస్తకం ప్రాచీన సాహిత్యానికి సంబంధించింది అయినటువంటికి కాంపిటీ పర్ కాంపిటేటివ్ పర్పస్ అంటే పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి పూర్తిగా ఉపయోగపడుతుంది అంటే అది చెప్పలేం కాకపోతే జేఎల్డీలకు సంబంధించి నోట్స్ రాసుకుంటే మాత్రం ఉపయోగపడుతుంది దీంట్లో వచ్చేసి అందరి కవులు ఉపయోగపడకపోవచ్చు పోటీ పరీక్షలకు సంబంధించి సంబంధించి ముఖ్యమైన కవులను ఎన్నుకొని ముఖ్యమైన కవులను ఎన్నుకొని వాళ్ళకు సంబంధించినటువంటి నోట్స్ రాసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆ తర్వాత పుస్తకాన్ని చూస్తే తెలంగాణ సాంప్రదాయ సాహిత్యం అని చెప్పేసి నీల్కమల్ పబ్లికేషన్ వాళ్ళది జి గుమ్మనగారి బాల శ్రీనివాసమూర్తి గారు సంపాదకత్వం వహించినటువంటి పుస్తకం దీంట్లో వచ్చేసి వివిధ కవులు వివిధ విమర్శకులు రాసినటువంటి వ్యాసాలు ఉన్నాయి తెలంగాణ ప్రాచీన సాహిత్యం అనేది సాంప్రదాయ సాహిత్యం అనేది దీంట్లో ఉంది ఆ పుస్తకాన్ని చదవలేము అనుకునే వాళ్ళు ఈ పుస్తకాన్ని చదివితే బాగుంటుందండి అంత పెద్ద పుస్తకాన్ని చదవాలి ఏడు వందల పుస్తకాన్ని చదవాలనుకో చదవలేము అనుకునే వాళ్ళు ఈ పుస్తకాన్ని చదివితే బాగుంటుంది ఆ తర్వాత తెలంగాణ ప్రాచీన కవిత్వం అని చెప్పేసి ద్వాణ శాస్త్రి గారు రాయడం అనేది జరిగింది ఈ పుస్తకం విషయానికి వస్తే ఇది కేవలం వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ టైప్లో ఉంటుందండి అంటే చిన్న చిన్న ప్రశ్నలతోని ప్రశ్నలు జవాబులు ప్రశ్నలు జవాబులు తప్పితే వేరే లేదు ఇది అంత పెద్దగా ఉపయోగపడకపోవచ్చు కానీ రివిజన్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుందండి రివిజన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇక ఆధునిక సాహిత్యానికి సంబంధించి ఆధునిక సాహిత్యానికి సంబంధించి కేవలం ఆధునిక కవుల గురించి నేను చెప్పేది ఆధునిక సాహిత్యం అంటే చాలా వస్తుంది ఆధునిక సాహిత్యం అంటే విమర్శ కథ నవల ఇవన్నీ వస్తాయి అవి కాకుండా తెలంగాణ ఆధునిక సాహిత్యానికి సంబంధించి ఆధునిక కవులకు సంబంధించి ఏ పుస్తకాలు చూస్తే అంటే జి గుమ్మనగాలి బాలశ్రీమూర్తి బాల శ్రీనివాసమూర్తి గారు వారి సంపాదకత్వం వహించింది ఇది మూడు పుస్తకాలు ఉన్నాయండి ఒకటి సాంప్రదాయ సాహిత్యం అని ఆధునిక సాహిత్యం అని ప్రక్రియలని ఆ మూడు ఇంపార్టెంట్ మూడింటిలో ఆధునిక సాహిత్యం అని చెప్పేసి ఈ పుస్తకం ఉంది నీల్కమల్ వాళ్ళది దాదాపు ఇది మూడు వందల యాభై రూపాయల దాకా ఉన్నదండి ఇది ఆధునిక సాహిత్యానికి మంచి పుస్తకం ఇది ఆ తర్వాత వచ్చేసి ఇరవై శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్రను ఎస్వి రామారావుగా రాయడం అనేది జరిగింది అయితే దీంట్లో వచ్చేసి దాదాపు నాలుగు వందల మంది కవులను పరిచయం చేశారు మొదటగా వచ్చేసి ఇక్కడ చూడండి దుంపల రామిరెడ్డి గారు మాడపాటి హనుమంతరావు గారు చేపూరు గంగుల సాయిరెడ్డి ఇలా ఉందండి దీంట్లో విశేషుచిక అయితే ఇది పోటీ పరీక్షలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉపయోగపడదు ఎందుకంటే అందరూ వచ్చేసి పోటీ పరీక్షలో పరీక్షల్లో అడిగేటట్టు కవులు లేరు కాకపోతే మనం కూడా మనం సెలెక్ట్ చేసుకొని చదివితే మాత్రం మంచి పుస్తకం అండి ఇది సెలెక్ట్ చేసుకొని ముఖ్యమైన కవులను సెలెక్ట్ చేసుకొని ఈ కవిని వాళ్ళ గురించి వివరంగా చదివితే బాగుంటుంది ఇది చూడండి ఆ తర్వాత పుస్తకం ఇక్కడ చూడండి రచయితల గురించి కూడా ఇవ్వడం అనేది జరిగింది సమీక్షలు కూడా ఇవ్వడం అనేది జరిగింది ఎస్వి రామారావు గారిది ఆ తర్వాత తెలంగాణ సాహిత్య రత్నాల వీణ అని చెప్పేసి ఒక పుస్తకం ఉంది ద్వానాశాస్త్రి గారిది అయితే ఇది వచ్చేసి నిజానికి ఇది వ్యాస సంకలనం నీల్కమల్ వాళ్ళు వేసింది ఇది వ్యాస సంకలనం చూడండి పాల్కూర్తి సోమనకా నుంచి పోతన ఒకరిద్దరు మాత్రమే పా పూర్వకవులు ఉన్నారు దాశరథి అట్లాగే వచ్చేసి బిఎన్ శాస్త్రి గురించి మాదిరాజు తర్వాత కోవెల్ల సదాశివం వీళ్ళంతా కూడా బీ రామరాజు గారు వీళ్ళంతా కూడా వచ్చేసి తెలంగాణ కవులే అండి అయితే ఈ కవులలో ఇవన్నీ కూడా వ్యాసాలు ఆధునిక సాహిత్యానికి సంబంధించి వచ్చేసి ఇది అంతగా పోటీ పరీక్షలకు సంబంధించి ఉపయోగపడకపోవచ్చు కానీ వ్యాసాలు అనేది ఎలా రాయాలి అని అని తెలవాలనుకుంటే తెలుగు విద్యార్థి వ్యాసాలు అనేవి ఎలా ఉంటాయి అనుకుంటూ తెలియాలంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలండి అంత మంచి ఇక ఆ తర్వాత చూస్తే తెలంగాణ సాహిత్య చరిత్ర అని సమగ్ర సాహిత్య చరిత్ర ఉన్నం బ్రదర్స్ వాళ్ళది ఇక్కడ చూడండి ఒకటో నంబర్ అని ఇచ్చారు వీళ్ళు పూర్తి స్థాయిలో రాద్దామని అనుకున్నారేమో కానీ ఒక్క పుస్తకంతో మాత్రమే ఆగిపోవడం అనేది జరిగింది ఇది కూడా వచ్చేసి దాదాపు డెబ్బై మంది కవులను డెబ్బై మంది కవులను దాకా డెబ్బై ఏడు మందిని పరిచయం చేశారు అది కూడా మొత్తం కూడా దాదాపు ఆధునిక కవులను మెయిన్ మెయిన్ కవులనే పరిచయం చేయడం అనేది జరిగింది ఈ వ్యాసాలు కనుక చూస్తే డీటెయిల్గా ఉన్నాయండి చాలా వరకు కూడా వచ్చేసి సమగ్రంగా ఆ కవుల గురించి దేవులపల్లి రామాంజారావు గారి గురించి తెలుసుకు తీసుకుంటే వాళ్ళ అవార్డులతో సహా డీటెయిల్గా ఉన్నదండి ఇది చాలా ఉపయోగపడుతుంది ఆధునిక సాహిత్యానికి సంబంధించి అందరూ కూడా దాదాపు వచ్చేసి ముఖ్యమైన కవులే ఉన్నారు ఇది కూడా మంచిగా ఉపయోగపడుతుంది దీంట్లల్లో వచ్చేసి అయితే నేను ముఖ్యంగా చెప్పే సజెషన్ చేసి తెలంగాణ సాహిత్య చరిత్ర అలాగే వచ్చేసి ఇంతకుముందు ఇరవయో శతాబ్దం అంటే మీకు అంత పెద్దగా ఉపయోగపడదండి మొదట చెప్పినట్టు ప్ర ఆధునిక కవులు అని నీల్కమల్ వాళ్ళని చెప్పుకున్నాం కదా ఆ పుస్తకం కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత తెలంగాణ కథా సాహిత్యం తెలంగాణ కథా సాహిత్యం ప్రక్రియలలో వచ్చేసి తెలంగాణ కథా సాహిత్యానికి సంబంధించి పంతంగి వెంకటేశ్వర్లు గారు వచ్చేసి తెలంగాణ తెలుగు కథ అని చెప్పేసి ఆయన సంపాదకత్వంలో ఒక పుస్తకం వచ్చిందండి ఈ పుస్తకం వివరాలకు వెళ్తే ఇక్కడ చూడండి వివిధ క వివిధ విమర్శకులు రాసినటువంటి వంటి వ్యాసాలు ఉన్నాయి అస్తిత్వ వేదం నుంచి వచ్చిన కథా శోధన అని కేవి శ్రీనివాస్ గారు అలాగే మన అని ఆచార్య కోవెళ్ళ సుల్పసన్న గారు ఇంకా ముదిగంటి సుజాత రెడ్డి సురవరం ప్రతాప్ రెడ్డి కథలని మాడపాటి కథలు అని చెప్పేసి ఇంకా వచ్చేసి తెలంగాణ కథా వైవిధ్యం అని చెప్పేసి తెలంగాణ కథ అని చెప్పేసి విమానోత్సవ విమా విమోచన ఉద్యమ కథలు అని చెప్పేసి తెలంగాణ ముస్లిం కథలు అని చెప్పేసి ఇలా వివిధ వాళ్ళు వివిధ కవులు ర రచయితలు రాసినటువంటి వ్యాస సంకలనం అండి కేవలం ఇది వ్యాస సంకలనంగా లేదు సమగ్రంగా ఉన్నదండి కథకు సంబంధించినటువంటి ఏ కథలో ఏ రచన ఏ కథలో ఏ ఇతివృత్తం ఇతివృత్తం ఉంది ఎంత ఆ కథలో వచ్చేసి పాత్రలు ఏంటివి పాత్ర చిత్రం ఎలా ఉంది ఇవంతా కూడా సమగ్రంగా ఉన్నదండి దీంట్లో మంచి పుస్తకం ఇది జేఎల్డీఎలకు కానీ ఉపయోగపడతాయని చెప్పలేను కానీ వ్యాసాలు రాసే వాళ్లకు అలాగే కథల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి అలాగే అవగాహన పెంచుకోవాలి అనుకునే వాళ్ళకు మాత్రం ఈ పుస్తకం తప్పకుండా ఉపయోగపడుతుంది ఆ తర్వాత చూస్తే తెలంగాణ తెలుగు తెలుగు కథా వికాసం అని చెప్పేసి వేలూరు శ్రీదేవి గారు రాసిందండి ఈ పుస్తకం వివరాలకు వస్తే ఇది పది జిల్లాలతోని పది జిల్లాలతోని వచ్చేసి ఉమ్మడి పది జిల్లాలు ఉన్నాయి కదా ఉమ్మడి పది జిల్లాలతోని ఉన్న కవులను ఉన్న రచయితలను గురించి చెప్పింది కేవలం ఆ రచయిత ఏం రాశాడు బండారచమాంబను తీసుకుంటే బండారచమాంబ ఎక్కడ జన్మించింది అంటే నల్గొండ డిస్టిక్ అయితే నల్గొండ ఏ డిస్టిక్లో జన్మించింది అలాగే వచ్చేసి ఆమె ఏ రచనలు చేసింది టూకీగా ఉంటుందండి కానీ మంచిగా ఉంటుంది పుస్తకం వచ్చేసి ముప్పై ఒక్క జిల్లా ముప్పై ఒక్క జిల్లాలను వచ్చేసి పది జిల్లాలలో ఉమ్మడి పాత పది జిల్లాలను తీసుకొని రాయడం అనేది జరిగింది ఈ పుస్తకం కూడా బాగుంటుంది ఇది ఇది కూడా పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెప్పలేను కానీ ఈ పుస్తకం తక్కువ ధరలో కూడా ఉంటుంది నూట డెబ్బై పేజీల్లో దగ్గర పెట్టుకుంటే మంచిదే అండి ఈ పుస్తకం ఆ తర్వాత తెలుగులో మాండలిక కథా సాహిత్యం అని చెప్పేసి ఏకే ప్రభాకర్ గారు రాసింది ఈ పుస్తకం వచ్చేసి సిద్ధాంత వ్యాసం అండి పిహెచ్డి వ్యాసం ఇక్కడ చూడండి మాండలిక సాహిత్యం అంటే ఏమిటి అలాగే వచ్చేసి సాహిత్య భాష ఏంటిది తెలుగులో సాహిత్యం తెలుగు సాహిత్యంలో మాండలికం అని రెండవ అధ్యాయం ఇంకా వచ్చేసి మూడో అధ్యాయంలో చూడండి మాండలిక సాహిత్యం కథ అని నాలుగవ అధ్యాయం చూడండి తెలంగాణ మాండలిక కథ అని చెప్పేసి ఇక్కడ మాండలిక సాహిత్యానికి సంబంధించి మనకి ఇది ఉపయోగపడుతుందండి అంటే తెలంగాణ మాండలిక సాహిత్యానికి సంబంధించి ఎలాంటి కథలు వచ్చాయి అనేది కొంత మనకు అవగాహన కోసం ఉపయోగపడుతుంది పోటీ పరీక్షలకు అంత పెద్దగా ఉపయోగపడకపోవచ్చు నేను ఏది పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది అనేది చివరిలో ఒకసారి చెప్తానండి మీకు చివరి వరకు కనుక వీడియో చూస్తే పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను అలాగే అవగాహన కొరకు ఉపయోగపడే పుస్తకాలను అలాగే అధ్యయనం కొరకు ఉపయోగపడే పుస్తకాలను విడివిడిగా చెప్తానండి దీంట్లో చూడండి తెలంగాణ తెలుగు కథ అని చెప్పేసి కాలో మల్లయ్య గారు రాసింది ఇది కూడా వచ్చేసి ఇంతకుముందు పంతంగి వెంకటేశ్వర్లు గారు రాసినటువంటి పుస్తకం ఎంత సమగ్రమైందో ఎంత మంచిదో ఈ పుస్తకం కూడా అంతే మంచిదండి వివరంగా ఉన్నది ఏ కథలో ఏ ఈభత్తం ఉంది ఎలా రాయాల్సి వచ్చింది అనేది విమర్శతో ఉంది ఆ తర్వాత చూస్తే తెలంగాణ తొలితర కథ తొలితరం కథలు అని ముదుగంటే సుజాత రెడ్డి గారు రాసింది ఇది పోటీ పరీక్షలకు ఏం ఉపయోగపడదు తెలంగాణలో తొలితరం ఏం కథలు ఉన్నాయి ఆ కథలు మొత్తం కథను ఇవ్వడం అనేది జరిగింది వంద కథలు తీసుకుంటే వంద కథలను ప్రింట్ చేయడం అనేది జరిగింది కేవలం కథలు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత తెలంగాణ కథా తెలంగాణ అని బీవీఎన్ స్వామి గారు రాసింది ఇది కూడా కథల గురించి విమర్శలు రాయడం అనేది జరిగింది ఎక్కువగా ఆధునికతల ఆధునిక కథలు అంటే దగ్గర ఇప్పుడున్న సమకాలీకుల కథ సమకాలీనుల కథలను గురించి వివరణ విమర్శ కలదు ఆ తర్వాత నవలా సాహిత్యం గురించి అండి నవలా సాహిత్యం విషయానికి వస్తే తెలంగాణ నవలా వికాసం అని చెప్పేసి కాసల ప్రతాప్ రెడ్డి గారు రాసినటువంటిది ఈ పుస్తకం ఉపయోగపడుతుంది అలాగే వచ్చేసి తెలంగాణ నవలా చరిత్ర ఈ పుస్తకాన్ని చూడలేదు కానీ ఇది కూడా సంగీశెట్టి శ్రీనివాసరావు గారు రాశారంటే చాలా విమర వివరణాత్మకంగా ఉంటుందండి కాకపోతే పోటీ పరీక్షలకు అంతగా ఉపయోగపడకపోవచ్చు ఆ తర్వాత తెలంగాణ తెలుగు నవల అని చెప్పేసి ఇంతకుముందు చెప్పినట్టే పంతంగి వెంకటేశ్వర్లు గారే దీనికే రెండో రెండోకేసారి కథా పుస్తకం అలాగే ఈ పుస్తకం రెండోకేసార్లు ప్రచురితమైనాయి దీంట్లో చూడండి తెలంగాణ నవలా ఇతివృత్తం అలాగే ఉద్యమ నవలలు చైతన్య స్రవంతి నవలలు ఇంకా వచ్చేసి మధ్యతరగతి నవలలు రాజుగారి నవలలు ప్రపంచీకరణ నవలలు ప్రభాకర్ జేని నవలలు వట్టికోట అల్వర స్వామి నవలలు ఇలా వచ్చేసి చాలా వరకు మంచి పుస్తకం అండి నవల గురించి సమగ్రంగా చెప్పినటువంటి పుస్తకం ఇది పోటీ పరీక్షలకు ఉపయోగపడకపోవచ్చు కానీ ఏ ఏ కథలో ఏ నవలలో ఏముంది అని తెలవడానికి నవలలో ఇతివృత్తం ఏముంది అని తెలవడానికి మాత్రం మంచిగా ఉపయోగపడుతుంది తెలంగాణ నవలా సాహిత్యం పోటీ పరీక్షలకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందండి సో ఇది కేవలం సంపాదకత్వంలో వచ్చినది ఇది చూడండి డెబ్బై పేజీలతో ఉన్నదండి ఉమ్మడి జి ఉమ్మడి న ఉమ్మడి జిల్లాలను తీసుకొని పది జిల్లాలకు సంబంధించి వచ్చేసి పుస్తకాలను తీసుకొని వివిధ కవులు రాసినటువంటి వివిధ రచయితలు రాసినటువంటి ఇది దీంట్లో వచ్చేసి ఏ కవి ఏ రచయిత ఏ రచన చేశాడు ఏ నవల రాశాడు అనేది పోటీ పరీక్షలకు సంబంధించి మొత్తం నవలలు ఇప్పుడు చెప్పినటువంటి పంతంగి వెంకటేశ్వర పుస్తకం కానీ ఇంకా వేరే వాళ్ళ పుస్తకం కానీ అన్నిట్లలో ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా ఉన్నదండి ఇంతకుముందు వేలూరు శ్రీదేవి గారిది పుస్తకం చెప్పుకున్నాం కదా ఏ కథ ఏ కథ రచయిత ఏం కథలు రాశాడు ఎట్లయితే ఉన్నదో ఈ పుస్తకంలో కూడా ఏ నవల రచయిత ఏ నవలలు రాశాడు ఎన్ని నవలలు రాశాడు ఏ ప్రాంతం వాడు ఇది మాత్రం స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఆ పుస్తకాలు పెద్దగా చదవలేము అనుకునే వాళ్ళు పైగా వచ్చేసి పంతంగి వెంకటేశ్వరరావు గారి పుస్తకాలు దొరకడం లేవండి ఈ పుస్తకం అయితే దొరుకుతుందండి ఇది చాలా మంచి పుస్తకం ప్రతి విద్యార్థి దగ్గర ఉండాల్సినటువంటి పుస్తకం ఇది ఆ తర్వాత చూస్తే తెలంగాణ పాట నిజానికి తెలంగాణ పాటకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన పుస్తకాలు ఏవీ లేవండి ఎందుకంటే సాహిత్య చరిత్రలోనే కొన్ని పుస్తకాలలో తెలంగాణ పాట అనేది ఒక అంశంగా ఉన్నదే తప్ప ప్రత్యేకించి పుస్తకాలు లేవు కొన్ని పుస్తకాలను చూస్తే ఇక్కడ చూడండి తెలంగాణ సినీ గేయ వైభవం అని చెప్పేసి ఒక పుస్తకం ఉంది కందికొండ గారు రాసింది తెలంగాణ సాహిత్య కణం వాళ్ళు ప్రచురించింది అయితే ఈ పుస్తకంలో వచ్చేసి చూడండి ఒక కొన్ని రచయితల పేర్లు ఇచ్చారు చందాల కేశవదాసు దాసారథి కృష్ణమాచార్యులు సీనారే ఈ కవులు ఫేమస్ కవులే అండి వరంగల్ శ్రీనివాస్ తైదల బాపు వీళ్ళు రాసినటువంటి సినీ గేయాలండి ఇవి కేవలం మనకు ఇక్కడ తెలంగాణ పాటన కానీ వచ్చేసి ఉద్యమ పాట లేకపోతే జానపద గేయాలను అడుగుతారు పరీక్షలలో కానీ సినీ గేయాలను అడగడం అనేది చాలా తక్కువ కొందరు రాశారు సినీ గేయాలు అందశ్రీ రాసిన వాటిల్లో జానపద గేయాలను సినిమా పాటల్లో పెట్టుకోవడం అనేది జరిగింది అట్లాంటివి అడుగుతారేమో కానీ ప్రత్యేకించి సినీ గేయాలను మాత్రం అడగరు కాబట్టి కాకపోతే ఇక్కడ కొందరు చూడండి అందశ్రీ లా అందశ్రీ అలాగే జయ జయరాజు గారు మిట్టపెల్లి సురేందర్ కొందరు కవులను కొందరు కవులు మాత్రం ఉపయోగపడతారు కాకపోతే ఇది పోటీ పరీక్షలకు మాత్రం అంత పెద్దగా ఉపయోగపడకపోవచ్చు ఆ తర్వాత తెలంగాణ సాహిత్యోద్యమాలు అని చెప్పేసి ఒక పుస్తకం ఉందండి కాసుల ప్రతాప్ రెడ్డి గారు రాసింది దాంట్లో చూడండి లోపల పేజీల్లో కవిత్వం అని చెప్పేసి అలాగే వచ్చేసి కథ అని చెప్పేసి నవల అని చెప్పేసి విమర్శ అని చెప్పేసి పాట అని చెప్పేసి ఇక్కడ ఉన్నది చూడండి ఈ పాటలో తెలంగాణ పాట దేశీయత అని ఏ ఈ ఈ పువ్వు వే పేరేందో అని చెప్పేసి ఈ రెండిట్లలో పాట గురించి ఉందండి ఇది కూడా పూర్తి విశ్లేషణ కాదండి పాట గురించి చిన్న పార్ట్ ఇక పాట గురించి సమగ్రంగా అంటే మనకు ఉపయోగపడేది సమగ్రంగా ఎక్కడ లేదు కానీ ఉపయోగపడే మ్యాటర్ వచ్చేసి తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర అని చెప్పేసి తెలంగా తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించింది దాంట్లో వచ్చేసి దాంట్లో ఇక్కడ చూడండి దీంట్లో సాహిత్య చరిత్ర కాబట్టి కథానవల కూడా దీంట్లో భాగంగా ఉన్నాయి ఈ కథానవల చూస్తే పంతంగి వెంకటేష్ నవల విషయానికి వస్తే పంతంగి వెంకటేశ్వర్ల గారి బుక్ ఉంది కదండి తెలంగాణ నవల అని చెప్పి తెలంగాణ తెలుగు నవల అని ఆ పుస్తకం ఆధారంగానే ఈ తెలంగాణ నవల అనేది వ్యాసం రాసినట్టు నాకు అనిపించింది మొత్తం చదివితే ఇక్కడ చూడండి ఐదో పాయింట్ వచ్చేసి తెలంగాణ పాఠ అని ఉంది ఇక్కడ ఈ మీరు ఎప్పుడైనా చూడండి అకాడమ్ పుస్తకాలు మాత్రం వదలద్దండి అకాడమి పుస్తకాలు ఖచ్చితంగా చదవాలి దీంట్లో తెలంగాణ పాట ఇది ఉపయోగపడుతుందండి మనకు ఇక ఆ తర్వాత తెలంగాణ విమర్శ విమర్శ అనగానే మీరు వచ్చేసి సాహిత్య విమర్శ అనుకోవద్దండి సాహిత్య విమర్శ అంటే అలంకారిక విమర్శ అని అనుకోవద్దు ఇక్కడ తెలంగాణ సాహిత్యానికి సంబంధించినటువంటి విమర్శ భాషకు సంబంధించినటువంటి విమర్శ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ సాహిత్యోద్యమాలు ఇంతకుముందు చూపించినటువంటి పుస్తకంలోనే దీంట్లోనే వచ్చేసి ఇక్కడ ఉన్న చూడండి విమర్శ అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ విమర్శ పరామర్శ అని చెప్పేసి తెలంగాణ చరిత్ర నిర్మాణం సమస్యలు అని చెప్పేసి అలాగే తెలి తెలంగాణ సాహిత్యానికి సంబంధించి విమర్శలు ఉన్నాయండి ఆ విమర్శలో భాగంగా కొన్ని పుస్తకాలు వచ్చాయి ఆ పుస్తకాల మీద వ్యాసాలు ఉన్నాయండి ఇదంతా కూడా తెలంగాణ మాండలిక కథా సాహిత్యం అని ఇదంతా కూడా మంచిగా ఉపయోగపడుతుంది అట్లాగే తెలంగాణ ఆధునిక సాహిత్య విమర్శలోనే వచ్చేసి సాహిత్య విమర్శ అనేది ఇది తక్కువ పేజీలతోనే ఉన్నది కానీ ముప్పై పేజీలతోనే చాలా బాగా ఉపయోగపడుతుందండి తెలంగాణ సాహిత్య విమర్శ అని చెప్పేసి ఆ తర్వాత వచ్చేసి తెలంగాణ భాష ఈ తెలంగాణ భాషకి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు అవి కూడా చిన్న చిన్న పదాలే అడుగుతున్నాడు పెద్దగా ఈ డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు కాకపోతే తెలుసుకోవాలి భాష మీద మక్కువ ఉన్న వాళ్ళ గురించి చెప్పడానికి పుస్తకాలను చూస్తే తెలంగాణ భాష సంస్కృత పదాలు అని చెప్పేసి నలిమెల్ల భాస్కర్ గారు రాయడం అనేది జరిగింది వీరే వచ్చేసి తెలంగాణ భాష దేశ పదాలు అని చెప్పేసి ఒక పుస్తకం ఆ తర్వాత తెలంగాణ భాష అని బిఎస్ రాములు రాయడం అనేది జరిగింది ఇంకా చూస్తే తెలంగాణ పద కోసం అని చెప్పేసి ఈ పుస్తకాన్ని తీసుకోవచ్చండి ఇంతకుముందు చెప్పినవి ఏవి కూడా మీకు కాంపిటేటివ్ పర్పస్ అలాగే పోటీ పరీక్షలకు సంబంధించి ఏవి కూడా ఉపయోగపడవండి కాకపోతే తెలంగాణ పద కోసం ఉపయోగపడుతుంది మనకు ఏ భాష గురించి భాషా పదాలను అడిగినప్పుడు మన మాండలికమే కాబట్టి మాండలిక పదాలను అడుగుతారు మనకు స్కూల్ పుస్తకాల్లో చూసే స్కూల్ పాఠ్య పుస్తకాలలో వచ్చేటువంటి పదాలను వెనక సైడ్ వచ్చేసి చివరి పాఠం అయిపోయిన తర్వాత చివరి భాగంలో ఇవ్వడం అనేది జరుగుతుంది అవి చదువుకుంటే సరిపోతుంది ఒకవేళ వీలైతే తెలంగాణ పద కోసం తీసుకోండి నలిమెల్ల భాస్కర్ గారిది పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు కానీ పదాలు తెలుసుకుంటే మ్యాక్సిమం మనకు మన ప్రాంతం కాబట్టి మనకు తెలిసి ఉంటాయి ఇది మాత్రం ఉపయోగపడుతుందండి మిగతాయి అంత పోటీ పరీక్షలకు అంతగా ఉపయోగపడదు ఆ తర్వాత తెలంగాణలో సాహిత్య ప్రక్రియలు ఇంతకుముందు కథా నవల నాటకం కథా నవల చెప్పామండి సాహిత్య పత్రిక ప్రక్రియలు అంటే ప్రత్యేకించి అన్ని ప్రక్రియలు కాదు కొన్ని ప్రక్రియలకు సంబంధించినటువంటి కవిత్వం కానీ వచన కవిత్వం ఇలాంటి వాటికి మినీ కవిత్వం వీటి గురించి వచ్చినటువంటి కొన్ని పుస్తకాలను చూస్తే ఇక్కడ విషయం ఎందుకంటే అన్ని విషయాలు అన్ని టాపిక్లు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని ప్రక్రియలకు అలాగే అన్ని విస్తృతంగా అన్ని కోణాల నుంచి పుస్తకాలు ఏ పుస్తకాలు రాలేదండి అది కారణం ఇక చూస్తే ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్ అండి తెలంగాణలో వివిధ సాహిత్య ప్రక్రియలు అని చెప్పేసి తెలంగాణ నీలకమల్ వాళ్ళది జి బాల గుమ్మనగారి బాల శ్రీనివాసమూర్తి సంపాదకత్వంలో వచ్చింది ఈ పుస్తకం ఉపయోగపడుతుందండి వివిధ ప్రక్రియలు ఆ తర్వాత కదంబం అని చెప్పేసి తెలంగాణ సాహిత్య ప్రక్రియలు అని చెప్పేసి ఉన్నదండి దాదాపు వచ్చేసి డెబ్బై రెండు ప్రక్రియలు దాకా వివరించారు ఎనభై రెండు దాకా ఎనభై రెండు దాకా వివరించారండి ఇది చాలా మంచి పుస్తకం ప్రతి తెలుగు విద్యార్థి దగ్గర ఇది తెలంగాణకి సంబంధించింది కాదు ప్రతి తెలుగు విద్యార్థి దగ్గర ఉండ ఉండాల్సినటువంటి పుస్తకంలో ఇది ఒకటండి ఇక్కడ చూడండి ఖండకావ్యము అని చెప్పేసి అలాగే చరిత్రాత్మక కావ్యం అని మినీ కవిత అని హైకూల్ అని ప్రతి ఒక్క ప్రక్రియకు దాని లక్షణాలను అలాగే తొలి రచన ఏది అలాగే వచ్చేసి పరిణామాలు ఏంది విమర్శ ఏంది అని వచ్చినటువంటి పుస్తకం అండి ఇది ఇది మూసి సాహిత్య ద్వారా మూసీ సంపాదకులు గురువుగారు సాగి కమలాకర శర్మ గారు సంపాద సంపాదకత్వం వహించినటువంటి పుస్తకం ఇది మూసీ వాళ్ళు పబ్లికేషన్ వాళ్ళది మీకు ఇది నీల్కమల్లో దొరుకుతుందండి అలాగే వచ్చేసి నీల్కమలు ఇంకొన్ని కోటిలో ఉన్నటువంటి పుస్తక స్టోల్లో స్టాల్లో దొరుకుతుందండి ఆ తర్వాత చూస్తే తెలంగాణ పత్రికలు అని చెప్పేసి గుమ్మనగాలి బాల శ్రీనివాసమూర్తి గారు రాసినది అయితే పత్రికల పత్రికల సంబంధించి ప్రత్యేకించి పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదండి కాబట్టి ఈ పుస్తకాన్ని చూపిస్తున్నానంటే మీకు ఎందుకంటే సాహిత్య చరిత్రలో పత్రికల గురించి ప్రత్యేకంగా ఒక వ్యాసం ఇచ్చారు డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే అధ్యయనం పిహెచ్డి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం లేదండి ఆ తర్వాత ఆనాటి ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ అని చెప్పేసి ఉన్నది ఇది కూడా వచ్చేసి పోటీ పరీక్షలకు ఉపయోగపడదు కానీ గుమ్మనగారి బాల శ్రీనివాసమూర్తి గారిదే వారు రాసిందే కానీ ఇది పోటీ పరీక్షలకు ఉపయోగపడదు కేవలం తెలుసుకోవడానికి అవగాహన కోసం చెప్తున్నాను ఇక ఉద్యమ సాహిత్యానికి సంబంధించి వచ్చిన పుస్తకాలు చాలా తక్కువండి వాటిలో చూస్తే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం అని చెప్పేసి తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రచురించినటువంటి పుస్తకం వెల్దండి శ్రీధర్ గారు రాసిందండి ఈ వెల్దండి శ్రీధర్ గారు వచ్చేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పైన పరిశోధన చేసిన వారు ఆ పరిశోధనలో భాగంగా వచ్చేసి ఉద్యమ కవిత్వాన్ని అని పుస్తకాన్ని తెచ్చారు ఇది చాలా బాగుంటుందండి డిఎల్ కానీ డిఎల్కు ఉపయోగపడుతుందా లేదా అని ఖచ్చితంగా చెప్పలేం కానీ పూర్తి ఉద్యమ కవిత్వానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన రావాలంటే ఈ పుస్తకం చదివితే మంచిదండి ఆ తర్వాత తెలంగాణ చరిత్ర సంస్కృతి చరిత్ర సంస్కృతికి సంబంధించి చాలా పుస్తకాలు వచ్చాయండి వాటిలో చూస్తే తెలంగాణ చరిత్ర సంస్కృతి అని చెప్పేసి ఒక పుస్తకం రావడం అనేది జరిగింది తెలుగు అకాడమీ వాళ్ళది ఇది తీసుకుంటే మంచిది ఆ తర్వాత వచ్చేసి తెలంగాణ సంస్కృతి అనేది విజేత కాంపిటీషన్ వాళ్ళది విజేత కాంపిటీషన్ వాళ్ళ ఏ పుస్తకాలు తెలంగాణ కాంపిటీషన్స్ అని ఉన్నదండి సరే విజేత కాంపిటీషన్ ఏ పుస్తకాలైనా కొంత అవసరం లేని విషయాలు ఎక్కువ చెప్తుంటారండి తెలంగాణ సామాజిక సంస్కృతి చరిత్ర అని చెప్పేసి సయ్యద్ గారి పుస్తకం సేని ఇండియా వాళ్ళది అలాగే చరిత్ర సం తెలంగాణ చరిత్రకు సంబంధించి చాలా పుస్తకాలు వచ్చాయి వాటిలో మంచి పుస్తకం అంటే అకాడమీ పుస్తకాలే తీసుకోండి ఇంతకుముందు చూపించినటువంటిది ఆ తర్వాత తెలంగాణ చరిత్ర సంస్కృతి వచ్చేసి సుంకిరెడ్డి గారిది ఇది అకాడమీ వాళ్ళే ప్రచురించారండి ఈ పుస్తకాన్ని తీసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం చరిత్ర ఉద్యమాలు అని చెప్పేసి ఎలికట్టె శంకర్రావు గారు రాశారు దీనికంటే అది తీసుకోండి ఇక మొత్తంగా తెలంగాణ సాహిత్య చరిత్రలు అంటే ఓవరాల్గా సాహిత్య చరిత్రలు ఏవేవి వచ్చాయని చూసుకుంటే తెలంగాణ సాహిత్య చరిత్ర అని చెప్పేసి ముదుగంటి సుజాత రెడ్డి గారిది రావడం అనేది జరిగిందండి ఆ తర్వాత ఇంతకుముందు చూపించింది తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర అని చెప్పేసి అకాడమీ వాళ్ళది తెలంగాణ సాహిత్యోద్యమాలని కాసుల ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ సాహిత్య వికాసం అని కె శ్రీనివాసరావు గారు ఇదే విషయంపైన పిహెచ్డీ చేశారు ఆ పిహెచ్డీ పుస్తకమే ఇదండి అయితే దీంట్లో వచ్చేసి సాహిత్య విషయాల కంటే సాహిత్య వికాసం అని పేరు ఉన్నది కానీ సాహిత్య వికాసాల కంటే చరిత్ర వికాసం ఎక్కువ ఉందండి తెలంగాణ సంస్కృతి చరిత్ర ఎక్కువ ఉన్నది ఇది పోటీ పరీక్షలకు అంతగా ఉపయోగపడదు ఆ తర్వాత తెలంగాణ తెలుగు సాహిత్య వికాసం అని చెప్పేసి ఇది బాగుంటుందండి ఆంధ్ర సారస్వత పరిషత్లో దొరుకుతుంది వీలైతే తీసుకోండి పుస్తకాన్ని ఆ తర్వాత ఇరవై శతాబ్ది తెలుగు తెలుగు సాహిత్య చరిత్ర ఇది ఎస్వి రామారావు గారు ఇంతకుముందు చూసాం పాలమూరు ఆధునిక యుగ చరిత్ర అని చెప్పేసి ఇది పాలమూరు కేవలం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటిదండి దీంట్లో ఉన్నటువంటి అందరి గురించి అన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయండి కాబట్టి ఈ పుస్తకం ఒకటి తీసుకుంటూ సరిపోతుంది ఆ తర్వాత తెలంగాణ సాహిత్యం అని కాశీం గారు రాసింది ఈ కాశీం గారు రాసిన దాంట్లో వచ్చేసి చూడండి వ్యాసాలు ఎలా రాయాలి అని అని తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని చదివితే బాగుంటుందండి పోటీ పరీక్షలకు చెప్పలేము కానీ వ్యాసాలు ఎలా రాయాలి అలాగే విస్తృత అధ్యయనం కోసం ఇది ఉపయోగపడుతుందండి దీంట్లో చూడండి ఎలాంటివి ఉన్నాయి అల్లం రాజయ్య కథలు అలాగే వచ్చేసి తెలంగాణ విప్లవ సాహిత్యం అని చెప్పేసి ఇవి ఉన్నాయండి ఆ తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు వచ్చేసి సాహిత్య చరిత్రను వేయడం అనేది జరిగిందండి వాటిలో భాగంగా వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాది వచ్చేసి సాహిత్య చరిత్రని నిజామాబాద్ జిల్లా సాహిత్య చరిత్ర ఇప్పటివరకు ముప్పై ఒక్క జిల్లాలు వేయాలని చెప్పేసి తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు కంకణం కట్టుకున్నారు వాటిలో భాగంగా దాదాపు పదిహేను పుస్తకాలు వచ్చాయి అనుకుంటాను చూడండి ఏ జిల్లాలు వచ్చాయి ఇవి పోటీ పరీక్షలకు సంబంధించి ఏమాత్రం ఉపయోగపడవండి కాబట్టి కాకపోతే మేము ఈ జిల్లా సంబంధించి ప్రాచీన కవులు ఎవరు ఉన్నారు ఆధునిక కవులు ఎవరు ఉన్నారు కథా సాహిత్యం నవలా సాహిత్యం అలాగే వివిధ కవులు ఎవరు ఉన్నారని పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ ఉమ్మడి జిల్లాలు కాకుండా ముప్పై జిల్లాలకు సంబంధించి వచ్చిన పుస్తకాలు ఇవి ఒకసారి చూడండి రాజన్న సిరిసిల్ల నిజామాబాదు అలాగే సిద్దిపేట సంగారెడ్డి ఇంకా వికారాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా మెదక్ జిల్లా మహబూనర్ జిల్లా మంచిర్యాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా నాగర్ కన్నూల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా మహబూబ్ మహబూబాబాద్ జిల్లా జైపాల్ రెడ్డి జిల్లా కుమరంభీం జిల్లా వనపర్తి జిల్లా ఇవండి ఈ ముప్పై ఒక్క ముప్పై ఒక్క జిల్లాల రచనలో భాగంగా ఈ పుస్తకాలు వెలువడ్డాయి ఇంకా కొన్ని పుస్తకాలు రావాల్సి ఉన్నది అంటే ఇప్పటివరకు డేట్ అంటే ఇది జూలై అండి జూలై నెల రెండు వేల ఇరవై ఒకటి ఈ పుస్తకాలు వచ్చాయి మిగతా పుస్తకాలు రావాల్సి ఉన్నాయండి ఇంకా ఇక ఇతర తెలంగాణ రచన తెలంగాణ సాహిత్య పుస్తకాలు కనుక వేరే ఇంకా వేరే పుస్తకాలు ఏమైనా చూస్తే ఇక్కడ చూడండి ఇటీవల వచ్చేసి అట్టం దత్తయ్య గారు తెలుగు పరిశోధనక మిత్రుడు మా పరిశోధక మిత్రుడు వచ్చేసి తెలంగాణ వాద సాహిత్యం అని చెప్పేసి ఒక పుస్తకాన్ని దేవడం అనేది జరిగిందండి అట్టం దత్తయ్య వీరు వచ్చేసి ఈ పుస్తకాన్ని చూడండి చాలా నాకు తెలిసి పోటీ పరీక్షలకు సంబంధించి సంబంధించి కూడా ఈ పుస్తకం ఉపయోగపడుతుందండి తెలంగాణకు సంబంధించి బీసీ వాయిద సాహిత్యానికి సంబంధించి విమర్శ పుస్తకాలు చాలా తక్కువ వచ్చాయండి తా చాలా తక్కువ కాదు అసలు మీరు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ఇది వాటిలో వచ్చేసి ఇది ముందు స్థాయిలో నిలుస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీంట్లో చూడండి వివిధ తెలంగాణ పద్య కవిత్వాన్ని అలాగే పాట అని చెప్పేసి వచన కవిత్వాన్ని అన్ని కులాలకు సంబంధించి తెలంగాణలో బీసీ కులాలు అన్ని కులాలకు సంబంధించి ఏ కులంలో ఏ కథ వచ్చింది ఏ నవల వచ్చింది ఏ నాటకం వచ్చింది అనేది చెప్తాను అనేది ఉన్నదండి పాటకు సంబంధించి ఏముంది వచన కవిత్వానికి సంబంధించి ఏముంది అని చెప్పేసి సమగ్రంగా ఉంది ఇది పోటీ పరీక్షలకు సంబంధించి కూడా ఉపయోగపడుతుందండి అలాగే తెలుగు విద్యార్థి దగ్గర ఉండాల్సినటువంటి పుస్తకంగా కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత తెలంగాణ సాహిత్య చరిత్ర ముదిగంటి సుజాత రెడ్డిదే ఇది వచ్చేసి అకాడమ్ వాళ్ళు ఇంతకుముందు చూపించిందే తర్వాత అకాడమ్ వాళ్ళు ప్రచురించడం అనేది జరిగింది ఆ తర్వాత తెలంగాణ పద అని సంపాదకుడు భాస్కర్ యోగి రాసింది ఇది పోటీ పరీక్షలకు ఉపయోగపడదండి ఆ తర్వాత పొక్కిలి కవిత్వం ఇది జూలూరి గౌర శంకర్ జిగర్ అనేది వచ్చేసి తెలంగాణ కవిత్వ ప్రియులు వచన కవిత్వాన్ని ఇష్టపడే వాళ్ళకు వచ్చేసి జిగర్ అనేది మొత్తం తెలంగాణలో వచ్చినటువంటి మంచి మంచి కవితలు ఉద్యమ కవితలు అన్నిటికీ సంబంధించి కేవలం కవి వచన కవితలే ఉంటాయండి వేరేది ఉండదు అనిశెట్టి రజిత గారు ప్రధాన సంపక సంపాదకత్వం ఆ తర్వాత తెలంగాణలో భావకవిత్వ వికాసం అని సామిడి జగన్ రెడ్డి గారు రాసింది అయితే మీరు తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర కనుక చూస్తే అకాడమీ వల్ల చూస్తే తెలంగాణలో అసలు భావకవిత్వమే లేదు అని చెప్పేసి అనడం అనేది జరిగిందండి ఆ తర్వాత సామిడి జగన్ రెడ్డి జగన్ రెడ్డి గారిది ఈ పుస్తకం వచ్చింది దీని మీద కూడా కొంత విమర్శ విమర్శలు ఉన్నాయి మొత్తానికి వచ్చేసి ఇది పోటీ పరీక్షలకు ఉపయోగపడదు కానీ తెలంగాణ సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి అలాగే పిహెచ్డి స్కాలర్లకి ఇది ఉపయోగపడుతుందండి ఆ తర్వాత తెలంగాణ గిరిజన భాష సాహిత్యాలు అని చెప్పేసి ఒక వ్యాస సంకలనం వచ్చింది ఆంధ్ర సరస్వత పరిషత్ వాళ్ళది ఆ తర్వాత తెలంగాణ సాహిత్యం సమాలోచన అని చెప్పేసి ఒక పుస్తకం వచ్చింది ఇది ఉస్మానియా యూనివర్సి యూనివర్సిటీ పరిశోధకులు రాసినటువంటి పుస్తకం అండి ఇది పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందా లేదా అని చెప్పలేను కానీ ఇది మీకు వచ్చేసి తెలంగాణ సాహిత్యానికి సంబంధించి అవగాహన కల్పించడానికి మాత్రం ఉపయోగపడుతుందండి అలాగే వివిధ అంశాలకు అలాగే పరిశోధకులకు ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పగలను నేను ఆ తర్వాత చూస్తే తారీఖుల్లో తెలంగాణ అని చెప్పేసి ఒక పుస్తకం వచ్చిందండి ఇది వచ్చేసి పెన్నా శివరామకృష్ణ గారు రాసినటువంటి పుస్తకం సేకరించినటువంటి పుస్తకం దీంట్లో వచ్చేసి అకారాది పట్టి జనవరిగా మాసాల వారీగా జనవరి ఫిబ్రవరి మాసాల వారీగా వచ్చేసి ఏ నెలలో ఏ ఏ నెలలో ఏ తారీఖున ఏ కవి జన్మించాడు ఏ కవి మరణించాడు వర్ధంతులు జన్మ వరదంతులు అలాగే జయంతులు అలాగే వచ్చేసి ఆ తేదీకి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఈ పుస్తకం వచ్చేసి మీకు తారీఖుల్లో తెలంగాణ వచ్చేసి దీని ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇంపార్టెంట్ ఉంటుందండి తెలంగాణకు సంబంధించి ఏ కవి ఎప్పుడు జన్మించాడు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత వచ్చేసి కేవలం తెలంగాణకు ఇప్పుడు చెప్తున్నాను చివరిలో తెలంగాణ పోటీ పరీక్షలకు మాత్రమే ఉపయోగపడేటివి ఆల్ ఇన్ వన్ పుస్తకాలు అండి అంటే మీరు ఇప్పటివరకు చదవ అవన్నీ కూడా చదవలేను నేను కేవలం పోటీ పరీక్షలకు షార్ట్ అండ్ స్వీట్ టైంలో వచ్చేసి తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు చదవాల్సిన ఎక్కువ పుస్తకాలు చదవకుండా తక్కువ టైంలో చదవాల్సిన పుస్తకాలను కనుక చూసుకుంటే తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర ఇది కంపల్సరీ చదవాలండి ఇది వచ్చేసి అకాడమీ వల్ల ఏ పుస్తకాలు వదలొద్దు ఇది చదివితే బాగుంటుంది ఇక్కడ చూడండి కథ నవల నాటకం పాట సాహిత్య విమర్శ భాష మొత్తం కవర్ అవుతుందండి అయితే ఇక్కడ కవిత్వం విషయానికి వస్తే మాత్రం నిజానికి ఈ కవిత్వంలో ఆధుని మీకు మీరు బాగా గమనిస్తే అకాడమీ పుస్తకాల్లో అకాడమీ పుస్తకాలు కనుక గమనిస్తే ఏ పుస్తకంలో లేని లేని ప్రత్యేకమైనటువంటి శైలి దీంట్లో ఉంది ఈ ఆధునిక కవిత్వాన్ని నోట్స్ రాసినట్టు రాశారండి ఇది చూస్తే నిజానికి కేవలం ఈ ఆధునిక కవిత్వం పాటు కనుక చూస్తే మీరు ఒక నోట్స్ రాసుకున్నట్టు ఉంటుంది అలాగే అకాడమీ పుస్తకం లెక్క అనిపించదండి మొత్తానికి మిగతా అంతా బాగుంది ఆధునిక కవిత్వానికి సంబంధించి ఏ కవి ఏ ఏ కవిత్వం వచ్చిన కవిత్వాలు రాశాడు అని ఉంది పూర్తి స్థాయిలో కాదు కానీ మెయిన్ మెయిన్ కవులను తీసుకొని నోట్స్ తయారు చేసుకుంటే బాగుంటుందండి ఆ తర్వాత తెలంగాణ వివిధ సాహిత్య ప్రక్రియలని గుమ్మనగారి బాల శ్రీనివాసమూర్తి దాంట్లో చూడండి యక్షగానం అని జానపద వాన్మయం అని జానపదానికి సంబంధించి ఈ వేరే పుస్తకం లేదండి కాబట్టి చూడండి అలాగే వ్యాసరచన ఈ వ్యాసరచన చూడండి వీళ్ళు తొంభై నుంచి నూట యాభై పేజీలు దాదాపు అరవై పేజీలు రాయడం అనేది జరిగింది నాటక సాహిత్యం అని నవలా సాహిత్యం అని కథానికని మళ్ళీ రిపీట్గా వచ్చింది పత్రికా రంగం స్పెషల్ పుస్తకం పత్రికా రంగానికి సంబంధించి ఈ వ్యాసం బాగుంటుందండి అయితే ఇక్కడ చూడండి ఈ వీటిలలో వచ్చేసి మొత్తం సమగ్రంగా ఉన్నాయి ఇవి కాకపోతే వీటిలో మెయిన్ మెయిన్ కవులను తీసుకొని మీరు వ్యాసాలు రాసుకుంటే బాగుంటుందండి ఆ తర్వాత తెలంగాణ సాహిత్య దీపిక అని మధ్యలేటి పుస్తకం అండి ఇది ఈ పుస్తకానిలో చూస్తే చూడండి తెలంగాణ పదము శాసనాలు అని మీకు షార్ట్గా షార్ట్ టర్మ్లో మరి ఒక నెల రోజులు ఉంది పదిహేను రోజులు ఉంది అనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుందండి అలాగే రివిజన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అన్ని రకాల టాపిక్లను ఒకే దగ్గర కోడీకరించడం అనేది జరిగింది ఈ పుస్తకంలో వచ్చేసి చూడండి ఈ పుస్తకంలో వచ్చేసి నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నా భాగస్వామ్యం అలాగే నా సాయం ఉన్నదండి నేను నేను ఉపయోగించి నేను వచ్చేసి నేను కూడా దీంట్లో భాగస్వామ్యం చేశాను అందుకని ఇది ఈ పుస్తకం గురించి ప్రత్యేకించి చెప్తున్నానండి పుస్తకం బాగుంటుంది వీలైన వాళ్ళు తీసుకోండి ఆ తర్వాత వచ్చేసి ముంగిలి ఇది ప్రాచీన సాహిత్యానికి సంబంధించి వచ్చేసి వేరే ప్రాచీన సాహిత్యానికి వేరే ఏ పుస్తకం లేదండి ముంగిలినే బెస్ట్ అండి అయితే ప్రాచీన సాహిత్యంలో వచ్చేసి వీళ్ళు దాదాపు నాలుగు వందల కవులు దాకా ఉన్నది కాబట్టి మనకు వచ్చే కవులు కేవలం నలభై యాభై మంది కవులే ఉంటారు మెయిన్ మెయిన్ కవులు ఎవరైతే ఉన్నారో ఆ కవులను మాత్రమే తీసుకొని ఆ దాని నుంచి నోట్స్ రాసుకుంటే బాగుంటుందండి పాత తెలంగాణ సాహితీ సంపదని అని శాస్త్రి గారు రాసినటువంటి ఈ పుస్తకంలో ఇది చూడండి ఇది కేవలం ఆబ్జెక్టివ్ టైప్ అండి కథా సాహిత్యం అని ఆధునిక సాహిత్యం అని నాటక సాహిత్యం అని ఆబ్జెక్టివ్ టైప్లో నూట డెబ్బై ఐదు పేజీలతో ఉన్నది మీరు ప్రాక్టీస్ బిడ్స్గా మాత్రం ఇది ఉపయోగపడుతుందండి ఇది తెలుగు వెలుగు అని పాతడులో ద్వాణ శాస్త్రి గారి పుస్తకం ఒకటి ఉంటుండే అలా ఇది చాలా మంచి పుస్తకం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి పుస్తకం ఇది ఆ తర్వాత చూస్తే ఇంకో చూడండి ఎట్లా ఉంది ప్రాచీన సాహిత్యం అని ద్వాణశాస్త్ర పుస్తకం ఉంది తెలంగాణ సాహిత్య సంపద కేవలం ఆబ్జెక్ట్ తెలంగాణ పదానికి దేన్ని మూలంగా చెప్తారు త్రిలింగ ఇట్లా అన్నట్టు ఆ తర్వాత వచ్చేసి తెలంగా తెలుగు భాషా సాహిత్యం అని చెప్పేసి తెలుగు అకాడమీ వాళ్ళదండి తెలుగు భాషా సాహిత్యం గురుకుల మేమ్స్ అని ఇది కూడా వచ్చేసి ఇది కూడా ముఖ్యమైనది మొత్తం తెలంగాణకు సంబంధించి ప్రత్యేకించి చెప్పలేము కానీ ఈ పుస్తకానికి తెలంగాణలకు సంబంధించి ఏది ఉపయోగపడుతుంది అంటే దీంట్లో చూడండి పాఠ్య పుస్తకాల కవులు రచయితలు కేవలం ఈ ఈ పాటు తెలంగాణకు సంబంధించి మొత్తం తెలుగు సంబంధించి అంతటో ఉపయోగపడుతుంది కానీ తెలంగాణ పాఠ్య పుస్తకాలకు సంబంధించి మాత్రం వేరే ఎక్కడ కూడా నోట్సులు లేవండి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది తెలంగాణ పాఠ్యపుస్తకాలు కవులు రచయితలు మీరు తెలంగాణ పాఠ్య చూడండి ఒకటి నుంచి టెన్త్ వరకు దాదాపు నూట ఎనిమిది కవులు ఉంటారు అన్నారు నూట మంది కవులు ఉన్నారు ఆ తర్వాత చూస్తే మీకు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు వాళ్ళు కూడా ఒక యాభై మంది కవులు ఉంటారండి ఇవన్నీ కూడా ఆ కవుల మొత్తం గురించి కూడా ఈ తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఉన్నది వీళ్ళల్లో ఈ పాట తీసుకుంటే బాగుంటుందండి తెలంగాణకు సంబంధించి మిగతా తెలుగు సంబంధించి కూడా మొత్తం ఉపయోగపడుతుందండి ఆ తర్వాత చూడండి ఇది అండి ఇది మొత్తం మొత్తంగా విశ్లేషణ నా ఛానల్ నచ్చిందని అనుకుంటున్న నా విశ్లేషణ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియజేసుకుంటూ స్వస్తి ధన్యవాదాలు